పేద మధ్య తరగతి ప్రజలకు నగరంలో అత్యాధునిక వైద్య సేవలను అందించే దిశగా చికిత్స మల్టీ స్పెషాలిటీ వైద్యశాల ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సీఈఓ డాక్టర్ సుశీల గద్దె తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడలో పాయకుపురంలో ఏర్పాటు చేసిన చికిత్స వైద్యశాలను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈఓ సుశీల మాట్లాడుతూ 24 గంటలు తమ వైద్యశాలలో ఆధునిక పరికరాలతో నాణ్యమైన వైద్యం అందిస్తామని తెలిపారు. ప్రధానంగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ప్రభుత్వ పథకాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. అనంతరం హెచ్ఆర్ మేనేజర్ రబ్బాని మాట్లాడుతూ 24 గంటలు అంబులెన్స్ సదుపాయం ఏర్పాటు చేస్తామని, 15 మంది వైద్య సిబ్బందితో వైద్యం అందిస్తున్నామన్నారు. చికిత్స న్యూ డైరెక్టర్ జనరల్ టోల్డ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ ఇంక్లూడింగ్ ఐసీయు 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆరోగ్యశ్రీ ఆల్ హెల్త్ స్కీమ్స్ ఆర్ దేర్ ఆల్ ఇన్సూరెన్సెస్ ఆర్ కమింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ టు బి కవర్డ్ దిస్ ఈస్ మై న్యూ టీమ్ డాక్టర్ రబ్బాని డాక్టర్ ఇమ్రాన్ డాక్టర్ పద్మప్రియ యూ నో మీ ఐఎమ్ డాక్టర్ సుశీల గద్దే అందరికీ ఉగాది శుభాకాంక్షలు మేము గత 10 సంవత్సరాలుగా ఇక్కడ కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అందుబాటులో ఉద్దేశంతో చికిత్స హాస్పిటల్ స్థాపించబడింది ఇప్పుడు ఇంకా అత్యాధునిక అన్ని స్పెషాలిటీస్తో ఫుల్ స్పెషలిస్ట్తో మీ ముందుకి ఈ ఉగాది నుంచి పునఃప్రారంభం చేస్తున్నాం జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనకాలజీ ఆర్థోపెడిక్ న్యూరో 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్ క్యాజువాలిటీ ఐసీయు వెంటిలేటర్ అన్ని సదుపాయాలతో మీ ముందుకు వస్తున్నాం ఇన్ని రోజులుగా మమ్మల్ని ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇక ముందు కూడా మీరందరూ మాతో సహకరిస్తారని మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాం